బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బ్రోది అవతార్ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలను అందుకుంది. అంచనాలను మించిపోయే అవకాశం కొద్ది వరకు ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న అంచనాలకు తగ్గట్లుగానే కలెక్షన్లను సాధించింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల నుండి 22 కోట్ల వరకు షేర్ అందుకుంటుంది అనుకున్న మొత్తం మీద హైట్స్ కలెక్షన్స్ హెల్ప్ తో 23.5 కోట్ల మార్కును అధిగమించింది. ఓల్డ్ వేడ్ గా 28 నుండి 30 కోట్ల రేంజ్ షేర్ అందుకుంటుంది అనుకుంటే ఎగ్జాక్ట్ గా 30 కోట్ల షేర్ మార్కును అందుకుంది ఈ సినిమా. ఇక ఏరియాల వారి ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్స్ ను గమనిస్తే నైజాం లో 8.45 క్రోర్, సీడెడ్ లో 2.7 క్రోర్, వైజాగ్ లో 2.6 క్రోర్, ఈస్ట్ లో 2.45 క్రోర్, ఇక్కడ 68 లక్షల హైట్స్ యాడ్ అయ్యాయి. వెస్ట్ లో 2.98 క్రోర్స్, ఇక్కడ 1.81 కోట్ల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. గుంటూరు లో 2.51 క్రోర్స్, ఇక్కడ 1.18 కోట్ల దాకా హైట్స్ యాడ్ అయ్యాయి. కృష్ణాలో 1.21 క్రోర్స్, నెల్లూరు లో 71 లక్షల వరకు కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 23.61 క్రోర్స్ షేర్ ను, 35.5 క్రోర్స్ గ్రాస్ ను అందుకుంది. టోటల్ గా హైట్స్ 3.67 క్రోర్స్ హైట్స్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు యాడ్ అయ్యాయి. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.10 క్రోర్, ఓవర్సీస్ మొత్తం మీద 4.3 క్రోర్స్ దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ ఓల్డ్ వేడిగా 30.01 క్రోర్స్ షేర్ ను, 48.5 క్రోర్ వరకు గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా టోటల్ ఓల్డ్ వేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 97.5 క్రోర్ వరకు ఉండగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 98.5 క్రోర్ మార్కును అందుకోవాల్సిన అవసరంతో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా క్లీన్ హిట్ కోసం ఇంకో 68.49 క్రోర్ వరకు షేర్ ను ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి. ఇప్పుడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.